గాంధీ హస్పతాల్లో కరోనా వైరస్ ఎవరెవరికి వచ్చింది, ఎవరికి డౌట్ ఉంది, అక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ నడుస్తుంది. అదేవిధంగా ఢిల్లీ నిజాముద్దీన్ ఈ తబ్లీకీ జమాత్ ఆ మీటింగ్కి వెళ్ళిన వాళ్ళు దాదాపు మన తెలంగాణలో కూడా 1000 పైన సంఖ్య నుంచి అక్కడ వెళ్ళి వచ్చినారు. ఇక్కడ వాళ్ళలో కూడా కొంతమందికి ఈ కరోనా వైరస్ వచ్చింది. గాంధీ హాస్పిటల్ అక్కడ డాక్టర్లు మంచిగా ట్రీట్మెంట్ చేస్తున్నారు, కానీ వాళ్ళపైన వీళ్ళు దాడి చేస్తారా? అక్కడ ఉన్న నర్సులకి వేరే విధంగా వాళ్ళు టీచ్ చేస్తున్నారు, వీడియోస్ పెడుతున్నారు, సాంగ్లు పాడుతున్నారు, ఎక్కడ పడితే అక్కడ న్యూసెన్ చేస్తున్నారు. అసలు వాళ్ళు మనుషులేనా? ఎందుకు వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు? ఇవాళ నిజమైన దేవుళ్ళు దేవుడికి మనం చూడాలంటే డాక్టర్కి చూడొచ్చు. ఒక దేవుడు రూపంగా మనకు ఇవాళ డాక్టర్లు కనబడుతున్నారు. ఇవాళ ఇదే డాక్టర్లు వీళ్ళు చేస్తున్న దౌర్జన్యంకి వాళ్ళు కూసుని పోతే ఒక్క వ్యక్తి కూడా ఇవాళ మిగలరు. అందుకోసం నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇట్లాంటి వ్యక్తులకి ఎవరైనా నూసం చేస్తే, ఒక అడవిలో తీసుకొని పోయి ఒక షేడ్ తయారు చేసి ఇట్లాంటి దొంగలకి ఎక్కడ ఈడ్చేస్తే కుక్కలు ఏ విధంగా సస్తారు ఆ విధంగా వీళ్ళు సస్తారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అదేవిధంగా ఈ ఓఎస్సీకి నేను చెప్తున్నా, ఇవాళ నువ్వు ఎందుకు సైలెంట్ ఉన్నావు, ట్వీట్ చేస్తున్నావు? మీ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు మీ వాళ్ళకి సరిగా నువ్వు మెసేజ్ ఇట్లాంటి చేయక నేను చెప్పు. అదేవిధంగా ఇవాళ తెలంగాణలో చాలా మంది ఢిల్లీకి పోయి వచ్చిన వాళ్ళు కూడా దాచుకున్నారు ఇంట్లో, వాళ్ళే వాళ్ళు తనంగా వాళ్ళు పోయి అక్కడ చెకప్ చేపిస్తే ఐసోలేషన్ వార్డులు వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు సేఫ్ ఉంటారు. లేకపోతే వాళ్ళ వల్ల ఎంతోమంది పేద ముస్లిమ్స్ వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది, వాళ్ళ ఫ్యామిలీకి ప్రాబ్లం వస్తుంది, చుట్టుపక్కల ఉన్న కాలనీస్కి ప్రాబ్లం వస్తుంది. ఇవాళ తెలంగాణ జనాలకి కాపాడాలంటే సరిగైన ఆ ఢిల్లీ నుంచి ఎంతమంది మన తెలంగాణకి వచ్చినారు ఒక్కొక్క వ్యక్తికి ఐడెంటిఫై చేసి ఐసోలేషన్ వార్డ్కి పంపించి వాళ్ళకి చెకప్ చేపిస్తేనే అందరు సేఫ్ ఉంటారని నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా ఎవరైనా ఎక్కువ హుషారీలు చేస్తే ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ప్రజలు ప్రాణం మీ చేతిలో ఉంది, ఆ ప్రజలకి మీరు కాపాడాలంటే ఫస్ట్ వీళ్ళకి మీరు సరిగ్గా చేయండి. ఎక్కువ నకరాలు చేస్తే అడవిలో తీసుకొని పోయి ఇడ్చేయండి. నేను ముఖ్యమంత్రి